జగన్ పని అయిపోయింది ఇంటికి పోవడం ఖాయం చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఇంటింటికి ఇస్తా అదే తెలుగుదేశం పార్టీ ప్రత్యేకత ఇది ఒక అగ్రిమెంట్ ఎవరైతే మీరు కాదిస్తున్నారో అందులో నా సంతకం ఉంటుంది నా సంతకమే కాదు బూత్ కమిటీ ప్రెసిడెంట్ సంతకం కూడా ఉంటుంది ఈ రెండు సంతకాలతో ఒక గ్యారంటీ పత్రాన్ని ప్రతి ఒక్కరికి ఇస్తున్నామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ మారిగా ఏదో కాగితం ఇవ్వడంలా అగ్రిమెంట్ ఇస్తున్నాం అది తెలుగుదేశం పార్టీ ప్రత్యేకత చెప్పిన మాటకు నిలబడే పార్టీ తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు గ్యారంటీ ఇది బాబు గ్యారంటీ ఎవరికి ఎవరికి గ్యారంటీ ఏం గ్యారంటీ బయలుదేరతాడంట ఇది మొత్తం మీకు డబ్బులు ఇవ్వతాయి ఇంత డబ్బులు వస్తాయి ఒకవేళకి అని చెప్పని భవిష్యత్తు గ్యారంటీ ఇది బాబు గ్యారంటీ చంద్రబాబు నాయుడు అనే నేను రాష్ట్ర ప్రజలపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెగన సద్దితో ప్రమాణం చేస్తున్నాను 2024 టీడీపీ అధికారంలోకి వచ్చాక భవిష్యత్తు గ్యారంటీ అని వాగ్దానాలు ఎటువంటి వివక్ష లేకుండా అంటే గతంలో అంతా వివక్షలతో చూశాడనమాట నిబంధనలను విధించకుండా అమలు చేయడంతో పాటు రాష్ట్రాభివృద్ధికి పురోగతికి పునరుగతాన్ని ప్రతిజ్ఞ చేస్తున్నాను ప్రతిజ్ఞ సంతకం పెట్టాడు దొంగ సంతకం పెట్టి నేను చంద్రబాబు నాయుడిని ప్రజలను ఒకటే జాగ్రత్తతో ఉండమని చెప్తున్నా ఈ దొంగ సంతకంతో ఉన్నటువంటి అంటే ఈ దొంగకి ఈ తేలి కుట్టినటువంటి దొంగ క్విక్ హైక్ మంటలు ఏం ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ అనేటువంటి పెద్ద మండ్రగబ కరిస్తే క్విక్ హైక్ మనలైనటువంటి ఈ దొంగ చంద్రబాబు నాయుడు 2014 కూడా వీటి సంతకం పెట్టి ఇంటింటికి ఇచ్చాడు ఇది కాగితం ఆత్మీయ సోదర సోదరి మండలకు నమస్కారం నా మనస్ఫూర్తి శుభాకాంక్షలు చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు పవన్ కళ్యాణ్ కమలం సైకిల్ మోడీ కింద చంద్రబాబు నాయుడు సంతకం ప్రతి కుటుంబం బాగుండాలంటే నా అక్కా చెల్లెలు ఆర్థికంగా బలపడాలి అందుకోసం డ్వాక్రా సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తాను మహిళలకు రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తాను ఆడబిడ్డ పుట్టిన వెంటనే 2 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తాం జాబ్ కావాలంటే బాబు రావాలని కాంక్షిస్తున్న తమ్ముళ్ళు అంటే రెండు హామీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు కలను సాకారం చేయడానికి ఇంటికి ఉద్యోగం ఉపాధి కల్పిస్తాను ఉద్యోగం ఉపాధి రెండు కల్పించలేకపోతే 2000 రూపాయలు ప్రతి నెల డబ్బులు ఇస్తాను వింటున్నారండి 2014 ఆయన ఇచ్చిన సంతకం ఇంటి ఇచ్చిన కాగితం ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా 2 రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్ క్యాన్ మీ ఇంటికి పంపిస్తాను 2014 సంతకం పెట్టాడు 20 లీటర్ల నీళ్ల క్యాన్ ఇంటింటికి 2 రూపాయలకి పంపిస్తాను 10,000 కోట్లతో బీసీలకు సప్లైన్ అమలు చేస్తాను చేనేత మరియు పవర్ లూమ్స్ రుణాలు మాఫీ చేస్తాను బీసీలకు మరియు కాపులకు ప్రత్యేకంగా చూస్తాను కాపులను బీసీలుగా చేస్తాను అర్హులైన వారందరికీ 3 సెంట్ల స్థలంలో ఉచితంగా పక్కా గృహాన్ని మంజూరు చేస్తాను 3 లక్షల రూపాయలతో 1.5 లక్షల 3 సెంట్ల స్థలం ఇస్తానని చెప్పాడు ఇది ఆయన సంతకం పెట్టించాడు ఇంటింటికి 2014 పైన మన పవన్ కళ్యాణ్ ఫోటో కూడా ఇచ్చాడు ఏది మీరు ఓటేయండి చేయకపోతే నేను ప్రశ్నిస్తాను అన్నటువంటి పవన్ కళ్యాణ్ ఫోటో కూడా పైన వేసాడు ఈ సంతకానికి ఏమైనా దిక్కుందా సంతకానికి ఇందులో ఏం అమలు చేశాడు ఒకటి అమలు చేశాడా 2014 కూడా ఇంటింటికి సంతకం పెట్టి పంపించాడు చంద్రబాబు నాయుడు దీనికి దిక్కు లేదు మళ్ళీ ఇది బయలుదేరాడు ఎంత పచ్చి మోసగాడంటే చంద్రబాబు నాయుడు గారు చూడండి ఎంత పచ్చి మోసగాడు ఇదే ఇప్పుడు ఏదైతే ఇంటింటికి పంపిస్తానంటున్నాడో భవిష్యత్తు గ్యారంటీ ఇది బాబు గ్యారంటీ అని 14 కూడా ఇది పంపించాడు అమలు చేస్తానని 3 సెంట్ల స్థలం ఇస్తాడు డ్వాక్రాక చెల్లెలందరికీ రుణాలన్నీ మాఫీ చేస్తాడు ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటు చేస్తానని చెప్పాడు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నాడు వ్యాపారం పెట్టిస్తాడు లేదంటే కనుక నెలకు 2,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు ఇంటింటికి ఉద్యోగం ఇవ్వకపోతే కనుక ఇప్పించకపోతే కనుక 3 సెంట్లు స్థలం ఇస్తాడు 10,000 కోట్లతో బీసీలకు సప్లాన్ ఇస్తాడు కాపులను బీసీ చేస్తాడు రజకుల్ని ఎస్సీ చేస్తాడు మత్స్యకారులను ఎస్సీ చేస్తా అని చెప్పాడు ఎన్ని రాశాడు సంతకమైంది పంపించాడు ఈ సంతకమై రైతు రుణమాఫీ అన్నాడు ఇందులో అన్ని ఈ తప్పుడు సంతకాలు చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ తప్పుడు సంతకంతో కొత్త యాసంతో బయలుదేరాడు అధికారం కోసం ఎంతకైనా దిగజారేటువంటి తప్పుడు మనసు ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఎంత మోసానికైనా బరిదెగిస్తాడు ఈ మోసాలకి ఇతను వాడుకుని వదిలేయటంలో ఎవరినైనా వారు వీరం లేదు మామ దగ్గర నుంచి వీళ్ళనిచ్చి కాళ్లు కడిగినటువంటి తండ్రి సమానుడైనటువంటి నందమూరి తారక రామారావు దగ్గర నుంచి మొదలు పెడితే బావమద్దులను వాడుకుని వదిలేశాడు మోసం చేశాడు తోడల్లుడిని వాడుకున్నాడు వదిలేశాడు మోసం చేశాడు ప్రజల్ని వాడుకున్నాడు వదిలేశాడు ఎంతో మంది నాయకుల్ని వాడుకున్నాడు వదిలేశాడు కమ్యూనిస్ట్ పార్టీని వాడుకున్నాడు వదిలేశాడు మోసం చేశాడు భారతీయ జనతా పార్టీని 1999 వాడుకున్నాడు వదిలేశాడు 14 వాడుకున్నాడు మళ్ళీ వదిలేశాడు మళ్ళీ 2024 భారతీయ జనతా పార్టీని వాడేటాకి వాడుకుంటాకి ఎన్ని కాళ్ళు పట్టుకోవాలన్ని కాళ్ళు పట్టుకుంటున్నాడు 2014 పవన్ కళ్యాణ్ని వాడుకున్నాడు వదిలేశాడు 2024 మళ్ళీ వాడుకుని వదిలేటాకి మళ్ళీ సిద్ధంగా ఉన్నారు ఇద్దరు వాడుకుంటాకి ఇతను సిద్ధంగా ఉన్నాడు ఉపయోగపడ్డాక అతను సిద్ధంగా ఉన్నాడు వేటి జాగ్రత్త చేయటానికి చంద్రబాబు నాయుడు వాడుకుని వదిలేనటువంటి రాజకీయ పార్టీ గాని ప్రజలు గాని చంద్రబాబు మోసం చేయనటువంటి అంటే వాడుకుని మోసం చేయనటువంటి ఫలానా ఊడున్నాడని చెప్పండి మీ ఇష్టం ఫలానా ఆయన్ని ఉంటే ఒక్కడే ఒక్కడున్నాడు చంద్రబాబు నాయుడు వాడుకుని మోసం చేయకుండా ఎవరున్నాడే అంటే ఈనాడు రామోజీరావు గారిని మాత్రం వాడుకునేంతవరకు మోసం చేయలే ఎందుకు మోసం చేయలేదంటే చంద్రబాబు నాయుడు దగ్గరికి రామోజీరావు గారు ఎప్పుడు రాడు అందుకే దూరంగా కొండ మీద ఉంటాడు హైదరాబాద్లో వచ్చిన కాంచి కసక్కిన మామను పొడిచిన నన్ను కూడా పొడిచాడు ఎందుకులా బాబు అని చెప్పాను ఒక్క ఈనాడు రామోజీరావు తప్పితే వెన్నుపోటు పడకుండా వాడుకుని వదిలేయకుండా సిగ్గు అభిమానం ఆత్మాభిమానం ఈషన్ మాత్రం లేనటువంటి రాజకీయ నాయకుడు ఈ భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా చంద్రబాబు నాయుడు తప్పితే మనకు ఇంకొకటి దొరకడు
ఏమాత్రం సిగ్గుపడ్డు. ఒకేసారి ఎంతమందితో అయినా ఒక పక్క కమ్యూనిస్టులతో కన్నుగొడుతూ ఉంటాడు. ఆఖరి కాంగ్రెస్ పార్టీని కూడా వాడుకున్నాడు, వదిలేశాడు. 1983కు ముందు వాడుకున్నాడు, వదిలేశాడు, వెనుపోటు పడిచాడు. మళ్ళీ 2018లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళాడు, వాటేసుకున్నాడు. మళ్ళీ 2019 ఎన్నికల్లో డబ్బులు పంపించాడు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీని వదిలేశాడు. మొన్న వెళ్ళాడు నడ్డాని వెళ్ళి వంగి వంగి నమస్కారం ఆడుతున్నాడు, వంగి వంగి చెవులో మావు కబుర్లు చెబుతున్నాడు. మరి సోనియా గాంధీ దగ్గరికి ఎందుకు వెళ్ళా, రాహుల్ గాంధీ దగ్గరికి ఎందుకు వెళ్ళా, వెళ్ళడు. అంటే ఎవడితో అవసరం ఉంటే వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం అవసరం.